రానున్న రోజుల్లో కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ది చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 14-59 డివిజన్లలో పలు అభివృద్ది పనులను మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ది జరిగిందని మంత్రి తెలియజేశారు. తెలంగాణ రాకముందు కరీంనగర్లో అభివృద్ది లేదని, ప్రజల సహకారంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనను గెలిపించిన ప్రజలు శభాష్ అనే విధంగా అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. 5 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని, మానేరు రివర్ పంట పండు పూర్తయితే కరీంనగర్ పర్యాటకంగా రూపుదిద్దుకుంటుందని తెలియజేశారు. వచ్చే నెలలో టీటీడీ సహకారంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. నిజామాబాద్ కానీ, వరంగల్ కానీ, రామగుండం కానీ, ఇవన్నీ బీడీఎస్ఎం హైదరాబాద్ తర్వాత గొప్ప నగరంగా తీర్చిద్దాం. ఈరోజు నేను ఎమ్మెల్యే అప్పుడు 5 లక్షలు కుంటుండే ఇస్తారు, ఇప్పుడు 5 లక్షలు కుంట 78 లక్షలు కుంట దాకా పోయింది. అంటే మన జీవన ప్రమాణాలు పెరిగినాయి ఇద్దరితో. దీంతో పాటు డ్యామ్ కట్ట మీద రోడ్ వేసినాం, ఎవరు అడగలే, అద్భుతంగా పనిచేసుకున్నాం, మంచి లైట్లు పెట్టుకున్నాం. మరి డ్యామ్ కట్టి 80 ముళ్ళ కట్టినాం అప్పటి నుంచి, మరి లైట్లు ఎందుకు లేదు, రోడ్లు లేదంటే అడిగినట్టు లేడు.